హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విన్నీ సిస్టర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేయటం వలన నేను చేసిన కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వెల్లుల్లి యొక్క ఉపయోగాలు అలాగే వెల్లుల్లితోటి ఒక రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం వెల్లుల్లిని గార్లిక్ అంటారు అలాగే అలియం సాటియం అని కూడా అంటారు ఇందులో ఎక్కువగా మెగ్నీషియం వైటమిన్ బి సిక్స్ మ్యాంగనీస్ విటమిన్ సి సెలీనియం ఫైబర్ కాల్షియం కాపర్ పొటాషియం ఫాస్ఫరస్ ఐరన్ విటమిన్ బి అలాగే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఉన్నాయి ఎవరికైనా ఆకలి వేయటం లేదా మీకు వెల్లుల్లి మసాలాలో మాత్రమే ఉపయోగిస్తారని తెలుసా అలా భావిస్తే తప్పు ఫ్రెండ్స్ వెల్లుల్లిని ఆయుర్వేద ఔషధాలలో చాలా రకాలుగా ఉపయోగిస్తున్నారు దీనిని సహజ యాంటీబయాటిక్ అలాగే ప్లాంట్ టాలిస్మన్ అని అంటారు రష్యన్ పెన్సిలిన్ అని పిలుస్తారు గార్లిక్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది దీనివలన గుండెపోటు గుండె జబ్బులకు కారణమయ్యే కార్డియోవాస్కులర్ సమస్యలు తగ్గిపోతాయి అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు డైలీ ఆహార పదార్థాలు వెల్లుల్లిని చేర్చుకోవటం వలన డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే వెల్లుల్లి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి నరాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగించే శక్తిని కలిగి ఉంటుంది అలాగే వెల్లుల్లి చాలా రకాల చర్మ సమస్యలను తగ్గించే శక్తి కూడా ఉంటుంది చిన్నప్పుడు వేడిగడ్డలు వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఎండాకాలంలో అప్పుడు అవి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మా నాయనమ్మ ఏం చేసేదంటే ఈ వెల్లుల్లిని సగంగా కట్ చేసి ఆ గడ్డలపైన పూసేదనమాట అలా పూయటం వలన అవి అణిగిపోతాయి పెద్ద వ్యాపవన్నమాట సో ఎవరికైనా దంత సమస్యలు తగ్గించుకోవడానికి యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్గా కూడా ఉపయోగపడుతుంది అలాగే వెల్లుల్లి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీవైరల్ ఏజెంట్గా కూడా ఉపయోగపడుతుంది ప్రతిరోజు ఉదయాన్నే వెల్లుల్లి తినటం వలన మన బాడీ వెయిట్ పెరగకుండా కంట్రోల్లో ఉంచుకోవచ్చు అలాగే కీళ్ళ నొప్పులు నివారించడంలో కూడా ఉపయోగపడుతుంది ఓల్డెన్ డేస్లో బాలింతలుగా ఉన్నప్పుడు మా నానమ్మ వాళ్ళకి ఒక చిట్కా చూపించేదండి అదేంటో ఇప్పుడు మనం రెసిపీ చూసుకుంటూ రెసిపీ చేసుకుంటూ చూసేద్దాం ఇక్కడ నేను ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఎయిట్ టు నైన్ వరకు రెడ్ చిల్లీస్ తీసుకుంటున్నానండి అందులో ఇప్పుడు నేను టూ టు త్రీ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను అలాగే ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకుందాం సో ఇప్పుడు రెడ్ చిల్లీస్ అలాగే నువ్వులు అలాగే చింతపండు వేసుకొని దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూశారు కదా నేను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో మనం తాలింపు గింజలు వేసుకుందాము సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు నేను తాలింపు గింజలు మొత్తం ఇందులో వేసుకుంటున్నాను సో ఈ తాలింపు గింజలు మొత్తం బాగా వేగేటట్టు స్టిర్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ చేసుకున్న ఈ తాలిప్పి గింజలలో ఇప్పుడు మనము కరివేపాకు యాడ్ చేసుకుందాము సో నేను కరివేపాకు కూడా యాడ్ చేశానండి మొత్తం బాగా స్టిర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో నేను ఒక గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు గ్రీన్ చిల్లీ అలాగే కరివేపాకును బాగా మిక్స్ అయ్యేలాగా స్టిర్ చేసుకుందాము తర్వాత ఇప్పుడు నేను ఒక ఆనియన్ని కట్ చేసుకొని ఆ స్మాల్ స్మాల్ పీసెస్ని ఈ తాలింపులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా ఆనియన్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం అలాగే ఒక్క చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుందాం సో ఇప్పుడు యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా స్టిర్ చేసుకుందాము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా స్టిర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ మొత్తం బాగా వేగాయి ఇప్పుడు ఇందులో నేను పొట్టి తీసిపెట్టు పొట్టి తీసిపెట్టుకున్న గార్లిక్ని ఇందులో వేసుకుంటున్నాను సో ఇప్పుడు గార్లిక్ అలాగే తాలింపు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా స్టిర్ చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా స్టిర్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ గార్లిక్ త్వరగా ఉడికిపోతుందండి సో ఒక త్రీ మినిట్స్ వరకు ఇలా స్టిర్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం వాటర్ కా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అంతకంటే ముందు మనం బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ కారము నువ్వులు అలాగే చింతపండు వేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసి బాగా స్టిర్ చేస్తాము ఫ్రెండ్స్ కొంచెం వన్ మినిట్ వరకు వేయించుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మీకు చిట్కా చెప్తానన్నాను కదా ఓల్డెన్ డేస్లో బాలింతలుగా ఉన్నప్పుడు మా నానమ్మకి వాళ్ళ అమ్మ అత్తమ్మ ఇచ్చేవాళ్ళంట వేడి వేడి అన్నంలో గుప్పెడు వెల్లుల్లిని పెట్టి కొంచెంసేపు ఈమెరి తీసిన తరువాత తినమని ఇచ్చేవారంట దాని వలన ప్రెగ్నెన్సీ టైంలో పెరిగిన బరువు తగ్గుతుందని చెప్పేవారు మా నానమ్మ మాకు కూడా ఇస్తూ ఉండేవారు ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను బాగా వేయించుకున్నాను కదా అండి కారం మొత్తం యాడ్ చేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి స్టిర్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకుందాము చూశారు కదా అండి మొత్తం బాగా బాయిల్ అయిపోయింది కలర్ చూసారా ఎంత బాగుందో ఎమ్మి ఎమ్మిగా ఉందండి డెలీషియస్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో నేను కొరియాండర్ పౌడర్ వేస్తున్నానండి నేను ఇది ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అన్నమాట పౌడరు గార్లిక్ కొబ్బరి అలాగే కొరియాండర్ సీడ్స్ వేసుకొని మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఆ పౌడర్ని ఒక స్పూన్ యాడ్ చేశాను అనమాట సో ఇప్పుడు దాంతోపాటుగా ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను సో ప్రాసెస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా స్టిర్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వింగ్ చేసుకోవడమే చూశారు కదా ఫ్రెండ్స్ వెల్లుల్లి యొక్క ఉపయోగాలు అలాగే వెల్లుల్లితోటి వెల్లుల్లి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీటిలో వెల్లుల్లితో పాటు నువ్వులు కూడా యాడ్ చేశాం కదా ఫ్రెండ్స్ వెల్లుల్లి మనకు చాలా రకాలుగా ఉపయోగపడతాయని మీరు చూసేశారు కదా సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగా కనిపిస్తుందో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందండి మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి టేస్ట్ ఎలా వచ్చిందో మీ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇప్పుడు నేను జీడిపప్పు తోటి గార్నిష్ చేసుకున్నానండి ఇప్పుడైతే ఇంకా ఎమ్మిగా కనిపిస్తుంది సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ సో అందుకే చెప్తున్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for watching.